का सीतम्म गारिनी महातल्ली वच्चिन वाळ्ळंदरिकी आविडे वंडि अन्नं पेट्टेदि అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరింది. బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు. ఆవిడ పల్లకీలో కూర్చుంది, బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వైపు పెళ్లి బృందం. పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మా ఆకలేస్తోందమ్మా ఆకలేస్తోందమ్మా అని. ఒక్క అరగంట ఓపిక పట్టవే గన్నవరం వెళ్ళిపోతున్నాం, సీతమ్మ గారి ఇంటికి వెడితే వండి అన్నం పెడుతుంది అన్నారు. ఆవిడ వింది, ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది. మీరు మీ ఐడి కార్డ్ చూపిస్తే డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ లో ఎందుకు పెట్టినానంటే చంద్రన్న గారి అన్నదానం కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి గారి అన్నదాన పథకం కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. గోదావరి జిల్లాలో తల్లి డొక్కా సీతమ్మ నాకు అన్నం వేస్తుందని చెప్పి కావలికి అవతల ఉంటుంది అడిగితే తల్లి సీతమ్మ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అన్నం పెట్టేదంట. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పేవాళ్ళు ఆ తల్లి పేరు మీద ప్రతి విద్యార్థులకి విద్యార్థినులకి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తాం, నాణ్యతతోటి కూర్చున్న తిండి పెడతాం.